లో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది దీనిపై తెలంగాణ సర్కారుకు ముందే సమాచారం అయితే ఉంది సెప్టెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య ఎప్పుడైనా ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావచ్చని అధికారులకు సమాచారం అందింది దాంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ శాఖ ముందుగానే మద్యం ఆర్డర్స్లు పెట్టుకోవాలని లైసెన్స్ హోల్డర్లను అప్రమత్తం చేసింది నోటిఫికేషన్ విడుదలైతే మద్యం నిల్వలకు ఇబ్బంది రావచ్చు అంటున్నారు అధికారులు ముందస్తు ఎన్నికలు వస్తాయని ముందుగానే చెప్పింది బిగ్ టీవీ బిగ్ టీవీ చెప్పినట్లుగానే వేగంగా ముందస్తు పరిణామాలు జరిగిపోతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడున జరిగాయి డిసెంబర్ పదకొండున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఈ ఏడాది కూడా డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని భావించారు అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందని అంచనా వేశారు కానీ సెప్టెంబర్ మూడో వారంలోనే స్కెడ్యూల్ విడుదలవుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది అందుకే కేసీఆర్ ఆగస్టు ఇరవై ఒకటిన నూట పదిహేను నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేశారు మరో నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇక మరోవైపు ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుంది సెప్టెంబర్ తొలి వారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అటు బీజేపీ మాత్రం ఎన్నికల రేస్లో బాగా వెనుకబడింది ఇంకా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసినట్లుగా కనిపించడం లేదు తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టిని పెట్టింది అయితే బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్స్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఓ వికాస్ రాజ్ సమావేశమయ్యారు ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారు సమావేశానికి అన్ని జిల్లాల్లో ఎస్పీలు కలెక్టర్లు అధికారులు హాజరయ్యారు ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ఆర్ ఆర్ఎస్ అఫ్తాబ్ తమిళనాడు సీఈ సత్యభ్రత సాహు కూడా హాజరయ్యారు సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగబోతుంది తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టిని పెట్టింది బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశమయ్యారు ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారు సమావేశానికి అన్ని జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు అధికారులు హాజరయ్యారు ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఈఓ ఆరిజ్ అఫ్తాబ్ తమిళనాడు సీఈఓ సత్యవ్రత సాహు కూడా హాజరయ్యారు సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగబోతుంది తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీ అయితే ప్రత్యేక దృష్టిని పెట్టింది ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మా లైవ్ లో అందిస్తారు సో బ్రహ్మాచే చెప్పండి మీటింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది సో కంప్లీట్ దృష్టి కూడా ఉంది ద సేమ్ టైం ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతుంది తెలంగాణ కాబట్టి అక్కడ అప్డేట్స్ ఏంటి డిసెంబర్ కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాద్దు నేతృత్వంలో ఈ రోజు ప్రధానంగా ఇది బీఆర్క్ భవన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సంబంధించినటువంటి కార్యాలయంలో ప్రస్తుతం సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి అన్ని జిల్లాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు ఇక డీజీపీ సీఓ వికాస్ రాజ్ అడిషనల్ డీజీలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు ప్రస్తుతం ఏదైతే వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విలువడే అవకాశం ఉందని అన్నటువంటి వార్తల నేపథ్యంలో అంటే దాదాపుగా ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమా సమావేశానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి అయితే డిసెంబర్ నాటికి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది అయితే నవంబర్లో ఎన్నికలు ఉంటాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఎన్నికలు మాత్రం అక్టోబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పని ఇప్పటికే బిగ్ టీవీ యొక్క సంచలన కథనం కూడా ఏది ప్రసారం చేయడం జరిగింది అదేవిధంగా దానికి తగ్గట్టుగానే చూస్తే ఇక ఇటు పోలీసు సంబంధించినటువంటి అధికారులకు కూడా అంటే ఎస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్స్కి పోలీసు అధికారులకు కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు వచ్చాయి ఏదైతే ఎన్నికలు షెడ్యూల్ వస్తే మాత్రం ఏదైతే మద్యం సంబంధించినట్టు సరఫరా చేయడం కష్టమవుతుంది కాబట్టి ముందస్తుగా రెడీ చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వచ్చే నెల పది పదిహేను తారీఖుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ రావచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నోటిఫికేషన్ మాత్రం అక్టో ఈ వచ్చే నెల చివరిలో నోటిఫికేషన్కి అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లోనే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు ఈరోజు సమావేశానికి ప్రధానంగా తమిళనాడు సిఈఓ అఫ్తాబు అదేవిధంగా పశ్చిమ బెంగా తమిళనాడు సీఈఓ సుప్రభాత సాహు అదేవిధంగా తా పశ్చిమ బెంగాల్ సీఈఓ కూడా హాజరయ్యారు అంటే ఇటీవల ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళు పకడ్బందీ నిర్వహించారు ఏదైతే మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు తమిళనాడు ఎన్నికలు కావచ్చు వాళ్ళు పకడ్బందీగా నిర్వహించడంతో వాళ్ళు కూడా ఈ యొక్క వచ్చినటువంటి సమావేశానికి వాళ్ళందరికీ కూడా వాళ్ళు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే వికాస్ వికాసరాజ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతున్నప్పటికీ కూడా తమిళనాడు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి సీఈఓలు కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేయబోతున్నారు అంటే పలానా విధంగా ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశం సాయంత్రం దాకా జరిగే పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్ అయితే బ్రహ్మాజీ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ తెలుసు అని మనం అనుకోవచ్చా ఎందుకంటే అభ్యర్థుల లిస్ట్ కూడా ఉన్న అన్ని ఇక్కడ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీస్లో బీఆర్ఎస్ఏ ఫస్ట్ విడుదల చేసింది ప్రతిదీ అట్ ద సేమ్ టైమ్ ఈ లిక్కర్ గురించి మనం మాట్లాడుకున్నా ఇవ్వడం లాటరీస్ ఇవ్వడం కానివ్వండి ప్రతిదీ కూడా ఫస్ట్ బీఆర్ఎస్ఏ ఇచ్చేసింది కాబట్టి సో బీఆర్ఎస్ ఆల్రెడీ ముందస్తు ఎన్నికలకి వెళ్తుంది అని తెలుసు అనుకోవచ్చా మనం అంటే కొంతవరకు అయితే అనుకోవడానికి అవకాశం ఉంది వాస్తవానికి అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా కేసీఆర్ మూడు నెలల ముందుగానే అభ్యర్థులు ప్రకటించారనేది మాత్రం ప్రచారం జరిగింది ఎందుకంటే ఏదైతే అందరికన్నా ముందుగానే అసలు ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించడంగా కొంత రాజకీయ వ్యూహం ఉంది సీఎం కేసీఆర్ది ఏదైతే ప్రస్తుతం సిట్టింగులకు చాలామందికి టికెట్లు రావు రాని పరిస్థితి ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరైతే రావు అని భావిస్తున్నారో వాళ్ళు ఇతర పార్టీలకు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది బీఫార్లు ఇచ్చే సంగతి తర్వాత చూద్దామనే ఆలోచనలా సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుసుకుంది తర్వాత చూస్తే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని తగ్గట్టుగానే ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి కూడా పోలీసు అధికారులకు ఇటు సో మెసేజ్ రావడం అనేది కొంతవరకు ముందస్తుగా ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ విధంగా కూడా చేసి ఉండొచ్చు అనేది మాత్రం ప్రజా అనిపిస్తుంది అంటే వాస్తవానికి అయితే రాజకీయ వ్యూహాల భాగంగా ప్రధానంగా అభ్యర్థులు ముందే ప్రకటించారని ప్రచారం ఉన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ముందస్తు ఎన్నికలకు ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం కేసీఆర్కు ఉంది కాబట్టి ముందుగా ఆ విధంగా అభ్యర్థులు ప్రకటించి ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది అంటే ఏదైతే ఎక్సైజ్ కమిషన్ నుంచి ఎక్సైజ్ అధికారుల నుంచి పోలీస్ అధికారులకు ఇటువంటి సూచనలు వెళ్ళడం వెనుక ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళకు ముందస్తుగానే సమాచారం ఉంది ఆ విధంగా కేసీఆర్ కూడా వ్యూహాలలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది మాత్రం కొంతవరకు అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి సర్తాజ్ అయితే మనం అభ్యర్థుల టికెట్స్ ఏవైతే ఉన్నాయో అది బీఆర్ఎస్ ఇచ్చేసింది కాంగ్రెస్ కూడా దాని దాని మీదనే ఉంది ద సేమ్ టైమ్ మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటే ఇంకా అభ్యర్థులు ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గాల నుండి నుంచుంటారు అనేది అయితే ఇప్పటి వరకు చెప్పడం జరగలేదు సో ఇప్పుడు ఎట్లానో ముందస్తు ముందస్తు ఎలక్షన్స్ వస్తాయి అన్న క్లారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు అభ్యర్థుల టికెట్లు అనౌన్స్ చేసే ఛాన్స్ అనుకోవచ్చు మనం అంటే ముందస్తుకు సంబంధించినటువంటి కొంతవరకు సమాచారం అందరినీ అభ్యర్థులు ప్రకటించారని ప్రస్తుతం అయితే చర్చ తరుణంలో మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే క్రమంలో కూడా రెడీ అవుతున్నాయి అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూసుకుంటూ ఉంటే అభ్యర్థులు ముందుగానే ప్రకటించే పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ కూడా రెడీ అయింది దాదాపు ముప్పై నుంచి నలభై మంది మొదటి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది దాంట్లో గనిసాటుగా పోటీ చేసే వాళ్ళు అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది అభ్యర్థులు కూడా సెకండ్ లిస్టులో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా బీజేపీ అదే అదేవిధంగా అభ్యర్థులు ప్రకటించే ఎందుకు రెడీ అవుతుంది మొత్తం మీద ముందుగానే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి ఎన్నికలకు సంబంధించి రెడీ అవుతుండగా ఇటు కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే దాదాపు వారం రోజుల లోపుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగానికి రెడీ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు అంటే వాస్తవానికి అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా రెడీ చేయడంతో పాటు ఓటర్లకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అనంతరం ఓటర్లను ఏదైతే ఒక ఎంతమంది ఓటర్లు ఉన్నారనే వివరాలు పూర్తిగా వెల్లడించడంతో పాటు ఏదైతే ముందుగా ఈ ఒక స్టాఫ్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం అదేవిధంగా పోలీసు అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్లకు వీళ్ళందరికీ కూడా కొంతవరకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడంతో పాటు ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద ఆరు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే వివిధ జిల్లాలకు ఏదైతే జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ల కింద కలెక్టర్లు ఉంటారు సో ఇప్పటికే జిల్లాలో ట్రాన్స్ఫర్లు కలెక్టర్లు ట్రాన్స్ఫర్లు జరిగినాయి కాబట్టి వాళ్ళందరూ కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్లు వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయి అవగాహన ఉండకపోవచ్చు కొంతమంది అడిషనల్ కలెక్టర్లు చేసిన వాళ్ళు లేకపోతే కొంతమంది డిప్యూటీ కలెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలెక్టర్లు అయిన అయినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా జిల్లా ఎన్నికల అధికారులుగా ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్లుగా కొంతవరకు వాళ్ళకి అవగాహన కల్పించాల్సి ఉంటుంది అదేవిధంగా పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి అంటే వివిధ జిల్లాలకు హెచ్పీకి వచ్చిన వాళ్ళు అడిషనల్ ఎస్పీలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎన్నికల మొత్తానికి సమాయత్తం చేయాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ముందు దాదాపు ఆరు నెలలు ముందుగానేది ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడతారు ఆ విధంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈరోజు సమావేశానికి తమిళనాడు పశ్చిమ బెంగాల్ నుంచి సీఈఓలు వచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వికాస ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమావేశానికి ఇతర రాష్ట్రాలకు అంటే ఇటీవలే ఎన్నికలు పూర్తి చేసుకున్నటువంటి అధికారులు వచ్చి వాళ్ళు కొంతవరకు సూచిస్తారు వీళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి ఇక త్వరలో కలెక్టర్లకు జిల్లాల ఎస్పీలకు కూడా కొంతవరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ విధంగా ముందస్తుగా మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనేది ముందుగానే ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది అడ్జాక్ దనేష మీటింగ్ కూడా ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని జరుగుతోంది కాబట్టి ఈ మీటింగ్ కూడా ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని జరుగుతోంది కాబట్టి మీటింగ్ ఎప్పటి వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సేమ్ టైం వెస్ట్ బెంగాల్ సిఓ కానివ్వండి లేకపోతే తమిళనాడు సిఓ కానివ్వండి అక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా హాజరయ్యారు సో వాళ్ళు ఎటువంటి సజెషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు మనం అంటే ఈ సమావేశం అయితే సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇతర సమాచారాన్ని కూడా బయటకు రానియకుండా వాళ్ళు పక్కడ చర్యలు తీసుకుంటున్నారు తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి అధికారులు కూడా వీళ్ళకి సూచించడం జరిగింది అదే ఎక్కడ మీడియాకు కానీ అదేవిధంగా బయట కానీ ఎక్కడ సమాచారం లీక్ కాకుండా అంటే ఈ కే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎటువంటి ప్రక్రియ ద్వారా వెళ్ళబోతున్నారు అంటే దీని ముందుగానే కనుక రాజకీయ పార్టీలు పసిగడుతూ దానికి తగ్గట్టుగా ఎత్తులు పై ఎత్తులు వేస్తారనే ఉద్దేశంతో ఇటు తమిళనాడు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి సీఈఓలు కూడా వాళ్ళకి సూచించడం జరిగింది ఇక్కడ కూడా విషయం బయటకు రానియకుండా ఎన్నికల సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవాలి వెళ్లాల్సి ఉంటుంది అనేది ప్రధాన అంశం ఈ జరిగే పోయేటువంటి సమావేశం సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది అప్పటి వరకు అంటే మధ్యలో లంచ్ బ్రేక్ తప్పిస్తే మిగతా సమయం అంతా కూడా ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో చాలా కీలకమైన సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం తర్వాత మరికొన్ని రోజులకి ఏదో గుజరాత్కి సంబంధించి అంటే ఇటీవల ఎన్నికలు పూర్తయినటువంటి గుజరాత్ కావచ్చు మిగతా జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అంటే అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సీఈఓలు వాళ్ళు కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తారనేది ప్రధానంగా తెలుస్తుంది ఎందుకంటే ఆ ఆయా రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు పూర్తయిన కాలం అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎన్నికలు పూర్తయినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఈఓలు వచ్చి వీళ్ళకందరికీ కొంతవరకు పలు సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దాని ప్రకారం ఈరోజు జరగబోయే సమావేశం సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది అన్నట్టుగా పూర్తిస్థాయి సమాచారం